బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ప్రభాకర్ రావు కోసం పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ సిఐడి ద్వారా బ్లూ కార్నర్ నోటీసులు ఇష్యూ అయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు కోసం పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు అయితే జారీ చేశారు. తెలంగాణ సిఐడి ద్వారా బ్లూ కార్నర్ నోటీసులు ఇష్యూ అయ్యాయి. రెడిక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ అరెస్టుకైతే రంగం సిద్ధమైంది. ఆయన కోసం ఇంతకు ముందు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి, కానీ ఎక్కడున్నారు అనే విషయం తెలియరాలేదు. ఆ తర్వాత విదేశాల్లో తలదాచుకున్నారు అన్న కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఆ నేపథ్యంలోనే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఆయన స్వదేశానికి ఎప్పుడు తిరిగి వస్తాను అన్న విషయం మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. ఆ తదుపరి కొంతమంది అధికారులకు కాల్ చేసి ఏదో ట్రీట్మెంట్ విషయంలో నేను ఫారెన్లో ఉన్నాను, నేను త్వరలోనే ఇండియాకి తిరిగి వస్తాను అంటూ కూడా ఒకరిద్దరు అధికారులకైతే ఆయన ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు మాత్రం ప్రభాకర్ రావు అరెస్టు కోసం అయితే రంగం సిద్ధం చేశారు. తెలంగాణ సిఐడి ద్వారా బ్లూ కార్నర్ నోటీసులు అయితే ఇష్యూ అయ్యాయి. మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఈ బ్లూ కార్నర్ నోటీసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే నాంపల్లి కోర్టులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు తను ఒక వాదన వినిపించారు. అమెరికా నుంచి తన లాయర్ సురేందర్ ద్వారా ఒక పిటిషన్ దాఖలు చేశారు. తాను అమెరికాకు క్యాన్సర్ చికిత్స కోసమే వెళ్ళాను, తాను ఈ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నా ప్రమేయం లేదు, అప్పటి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెప్పడం వల్లే మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిచింది, నన్ను కూడా వేధింపులకు గురి చేశాడు. నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు కూడా రకరకాలుగా వేధింపులకు గురి చేసి తదుపరి లూప్ లైన్లకు తీసుకొచ్చారు, వివిధ పోస్టింగ్లో కూడా అన్యాయం జరిగిందని చెప్పారు. ఈ వాదనతో ఏకీభవించలేదు కోర్టు, ఎందుకంటే దీనిపైన బంజారిహిల్స్ పోలీసులు కూడా వివిధ రకాల వాదనలు వినిపించారు. ఎందుకంటే ఎస్ఐబి చీఫ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ కేసులో కీలకంగా ఉన్నాడు. ఎందుకంటే మొత్తము ప్రభాకర్ రావు కన్సర్నల్లో రాధాకిషన్ రావు పనిచేశాడు. రాధాకిషన్ రావు పనిచేయడం వల్లే ప్రతి నేత కదలికను కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. అలాగే ఎలక్షన్లకు ముందు చాలా దారిదోపిడులకు పాల్పడి కోట్ల రూపాయలు వీళ్ళు సమకూర్చారు, అంటే ఒక పార్టీకి సమకూర్చి ఆ పార్టీకి సహాయ సహకారాలు అందించారని చెప్పి కోర్టులో వాదనలు వినిపించిన తర్వాత బంజారిహిల్స్ పోలీసుల వైపే నాంపల్లి కోర్టు మొగ్గు చూపింది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తూ కోర్టు బంజారిహిల్స్ పోలీసులకు సహకారం అందించింది. ఇక తదుపరి ఇన్వెస్టిగేషన్ సంబంధించి బ్లూ కార్నర్ నోటీస్ని తాజాగా తెలంగాణ సిఐడి పోలీసుల ద్వారా జారీ చేసిన పరిస్థితి, అంటే ఒక వ్యక్తి పారిపోయిన దశలో ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం, అతను ఎక్కడున్నాడు, అతనికి సంబంధించిన ఐడెంటిటీ ఏంటి, ఆ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికాలో ఏ ప్రదేశంలో ఏ సిటీలో నివసిస్తున్నాడు, ఈ వివరాలు తెలుసుకోవడం కోసం మొదట ఇన్వెస్టిగేషన్లో భాగంగా బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేస్తారు. ప్రస్తుతమైతే బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అన్నింటినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి, అంటే ఆ వ్యక్తి ఎక్కడికి వచ్చినా కూడా ఖచ్చితంగా పట్టుకునే విధంగా బ్లూ కార్నర్ నోటీసు జారీ చేస్తారు. ఈ బ్లూ కార్నర్ నోటీస్ నుంచి వచ్చే సమాధానం ఆధారంగా తదుపరి రెడ్ కార్నర్ నోటీసు జారీ అవుతుంది. రెడ్ కార్నర్ నోటీసు సిబిఐ లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా జారీ చేస్తారు. తదుపరి అమెరికాకు సంబంధించిన ఇంటర్పోల్ పోలీసుల ద్వారా సమాచారం అందించి ఆ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడో ఆ వ్యక్తిని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కు తీసుకొచ్చి ఇండియాకు పంపించడం కోసమే డైరెక్ట్గా రెడ్ కార్నర్ నోటీసు ఉపయోగపడుతుంది. మొదటి దశగా బ్లూ కార్నర్ నోటీసు జారీ అయింది. ప్రభాకర్ రావు అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా ఈ కేసులో మనం భావించవచ్చు. జూన్2 తర్వాత అమెరికా నుండి ఇండియాకు వస్తానని చెప్పి ప్రభాకర్ రావు చెప్పారు, కానీ పోలీసులు అతని వ్యవహారాన్ని ఏమాత్రం
విశ్వసించడం లేదు. ఎందుకంటే ప్రభాకర్ రావు తను ఆ క్యాన్సర్ చికిత్స కోసమే వెళ్ళాడనేది అబద్ధం. కేవలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడుతుందనే, ప్రభుత్వం మారిపోతుందన్న దశలోనే అమర ప్రభాకర్ రావు అలాగే ఒక ఛానల్ అధినేత శ్రవణ్ రావు కూడా అమెరికా పారిపోయారు. వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్కు వస్తేనే కీలక విషయాలు బయటపడతాయి. వాళ్ళు ఏదైతే బయట దేశాల నుండి ఇజ్రాయెల్ నుండి ఎలక్ట్రానిక్ డివైసులు కోట్ల రూపాయలు పెట్టి తెప్పించారు, ఈ వ్యవహారం అంతా బయటాలంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావు రావాలనే పోలీసులు భావిస్తున్నారు. కనుక మొదటి దశలో బ్లూ కార్నర్ నోటీస్ జారీ అయింది. తదుపరి సిఐడి పోలీసులు సిబిఐని అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సమాచారం ఇచ్చి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి అమెరికా నుంచి ఇండియాకు ప్రభాకర్ రావును తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. నగేష్, అయితే ప్రభాకర్ రావు ఖచ్చితంగా అమెరికాలోనే ఉన్నట్లుగా మనకు పకడ్బందీగా ఆధారాలు ఉన్నాయా? అదేవిధంగా ఇన్ని రోజులుగా కూడా అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావుకు ఎవరైనా కీలకమైన వ్యక్తులు అయితే సహకరించే అవకాశాలు ఉన్నాయి, ఆ కోణంలో పోలీసులు ఏదైనా దర్యాప్తు జరిపే అవకాశం ఉందా? ఎందుకంటే పోలీసులకు సమాచారం ఉండడం నేపథ్యంలోనే ప్రభాకర్ రావు ప్రతి కదలికను కూడా అమెరికాలో కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావు హైదరాబాద్లో ఉన్న ఏ వ్యక్తులకు ఫోన్ మాట్లాడుతున్నాడు, ఎటువంటి సలహాలు తీసుకుంటున్నాడు, అతను ఈ కేసులో బయటపడడం కోసం రకరకాల ఎత్తులు వేస్తున్నాడు. అదే క్రమంలో ప్రభాకర్ రావు సంబంధించిన ప్రతి కదలికను బంజారాహిల్స్ పోలీసులు గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసు మరింత ముందుకెళ్ళాలి ఈ వ్యవహారంలో. ఎందుకంటే చాలామంది నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయి, చాలామంది కొంతమంది జీవితాలే పాడైపోయిన పరిస్థితి, కొంతమంది విడాకులు తీసుకున్న పరిస్థితి. మరి ఇంత దుర్మార్గానికి ఈ ఎస్ఐబి చీఫ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, అలాగే రాధాకిషన్ రావు కావచ్చు, అలా బ్యాచ్ కావచ్చు ఎంటైర్ పాల్పడింది అనేది దర్యాప్తులో తేలుతుంది. ఎందుకంటే చాలా డాటానే బంజారాహిల్స్ పోలీసులు సేకరించారు. ఎందుకంటే వందల మంది ఫోన్ కాల్స్ను రికార్డ్ చేసి ప్రతి అంశాన్ని వీళ్ళు విన్నారు, చాలామంది జీవితాలు చిచ్చు పెట్టారు, అలాగే చాలామంది డబ్బులు బంగారము నగదు వజ్రాలు ఇవన్నీ కూడా ఎత్తుకొచ్చారు. మరి ఇంత దారుణమైన వ్యవస్థకు పారిపడలేదు కాబట్టి ఎందుకంటే పోలీసుల పరువు పోతుంది. ఈ వ్యవహారంలో ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు కానీ తదుపరి ఇంకా ఎంతమంది పోలీసులు పాలు పంచుకున్నారనే విషయం బయటపడితేనే పోలీస్ శాఖ ప్రతిష్ట కూడా మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది. నగేష్, అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఎందుకో కొలిక్కి రావడం లేదు, అంటే ప్రభాకర్ రావు కీలకమైన వ్యక్తి కాబట్టి ఆయన అదుపులోకి వస్తే మాత్రమే ఈ కేసు అనేది కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రభాకర్ రావు హైదరాబాద్కు వస్తేనే ఈ కేసు కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రభాకర్ రావు ఆరోపణలు వేరు, అప్పటి బీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ ఈ వ్యవహారం అంతటికి కారణము, తాను అందులో ఒక పిన్ పాయింట్గానే పనిచేశాను, తనను కూడా వేధింపులో గురి చేశాడనే ఒక చిన్న అంటే చిన్న ఆరోపణ చేశాడు. ఆ ఆరోపణ సరైంది కాదనేది కూడా పోలీసులు కోర్టులో వాదనలు వినిపించారు. ఎందుకంటే ప్రభాకర్ రావు తప్పించుకోవడం కోసమే ఇలాంటి వ్యవహారాలు కోర్టు ముందుకు తీసుకొస్తున్నాడు. ఒక నిందితుడు ఎలాంటి అంటే ఒక పోలీసుగా ఉన్న వ్యక్తి నిందితుల దగ్గర అంటే ప్రతి నిందితుని స్టేట్మెంట్ రికార్డ్ చేసే క్రమంలో పోలీసులకు వివిధ రకాల మైండ్ సెట్ ఉంటుంది. అలాంటి మైండ్ సెట్నే ప్రభాకర్ రావు కూడా ఉపయోగించి ఈ కేసులో తప్పించుకోవడానికి ఒక సానుభూతి పరుడుగా ఉండడం కోసం ఒక అమాయకుడు అని చెప్పుకోవడం కోసమే ఈ వాదన వినిపిస్తుండని చెప్పి బంజారాహిల్స్ పోలీసులు పూర్తి వ్యవహారాన్ని కోర్టు ముందు ఉంచిన తర్వాతనే కోర్టు బంజారాహిల్స్ పోలీసుల పూర్తి సమాచారాన్ని విశ్వసించిన తర్వాతనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ క్రమంలోనే ఈ బ్లూ కార్నర్ నోటీస్ జారీ అయిందని చెప్పచ్చు. బ్లూ కార్నర్ నోటీస్ ద్వారా ప్రభాకర్ రావు తదుపరి ఇచ్చే ఏదైతే ఆ పోలీసులు సమాచారాన్ని వచ్చే సమాచారాన్ని బట్టి తదుపరి ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నగేష్, అయితే తెలంగాణ సిఐడి ద్వారా బ్లూ కార్నర్ నోటీసులు అయితే ఇష్యూ అయ్యాయి, మరి ఈ బ్లూ కార్నర్ నోటీసుల పీరియడ్ అంటే వ్యాలిడిటీ పీరియడ్ ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేయాలంటే ఏ టైం వరకు ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా బ్లూ కార్నర్ నోటీసులకు సంబంధించి వ్యాలిడిటీ పీరియడ్ 90 డేస్ వరకు ఉంటుంది. ఎందుకంటే ఈలోపు అంతర్జాతీయ విమానాశ్రయాలు అన్నింటి కూడా నోటీసు వెళ్తుంది. ఎందుకంటే ప్రతిది కూడా ఆన్లైన్ ద్వారా జరిగే ప్రక్రియ కాబట్టి ఇమ్మీడియట్గా వెళ్తుంది. ఆ ప్రభాకర్ రావు ఫోటోను కూడా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు పంపిస్తారు, అక్కడ ఫోటోను కూడా ఐడెంటిటీ ఉండే విధంగా అక్కడ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కడానికి దిగడానికి ప్రయత్నిస్తుంటాడో ఆ క్రమంలో ప్రతి వ్యక్తి వ్యవహారం కూడా స్క్రీన్ మీద స్కాన్ అవుతుంది. ఆ స్కాన్ అయ్యే వ్యక్తుల్లో ప్రభాకర్ రావు ఉన్నాడా లేదా అనే విషయాన్ని కూడా స్పష్టంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అక్కడ ఉన్న అధికారులు గమనిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయడం అంటే ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న ఒక సిటీలో ఏదైతే సిటీలో ఉన్నాడో ఆ సిటీ నుంచి పారిపోకుండా ఉంచడం కోసమే ప్రథమంగా బ్లూ కార్నర్ నోటీస్ జారీ అయింది. తదుపరి సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఈ వ్యవహారంలో రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ సిఐడి పోలీసుల అభ్యర్థన తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ జారీ అవుతుంది. రెడ్ కార్నర్ నోటీసు జారీ అయితే మాత్రం అమెరికాలో అంటే వాషింగ్టన్ డీసీ లాంటి సిటీలో ఉన్న ఇంకా తదుపరి కాలిఫోర్నియా లాంటి సిటీలో ప్రభాకర్ రావు ఉన్నా కూడా ఆ రెడ్ కార్నర్ నోటీస్ తీసుకెళ్లి ప్రభాకర్ రావుకు ఎక్కడైతే ప్రభాకర్ రావు నివసిస్తున్న ప్లేస్కు పిన్ పాయింట్గా వెళ్ళి పోలీసులు అతన్ని తీసుకొచ్చి విమానం ఎక్కించి ఇండియాకు పంపించే అవకాశం కనిపిస్తుంది. Right. Thank you, Nagesh. Thanks for the live details.